అన్నం తక్కువ చేసి రొట్టెలు తినాలే, ఏ రోగం రాదు అని చెప్తుంటది మా అవ్వ. దినాం పొద్దుగాల మాపటిల్లి రొట్టెలే తింటది ముసల్ది. 80 ఏళ్ళొచ్చినా ఇప్పటికీ ఒక్కతే తిరుగుతుంటది. కాళ్ళనొప్పి అనదు, చేయి నొప్పి అనదు, గుండ్రాయి లెక్క గట్టిగా ఉన్నది. ఆయన గీ నడుమ అడ్డమైన తీపి రోగం చేయబట్టి చాలా మంది రొట్టెలే తింటున్నారు అన్నట్టు మన రొట్టె గొప్పతనం ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఎరికైంది. ఇగో చూడురి, ఎప్పుడు కంప్యూటర్ల కక్కెలొత్తుకుంటా ఉండే ధనవంతుడు బిల్ గేట్స్ చూడుర్రి ఎట్లా పిండి కలుపుతున్నాడో. పిండి కలుపుడు కొత్తగా వచ్చు, మంచిగా 2 చేతులతోని గట్టిగా పిసుకక కట్టె చెంచలతోటి కూర కలిపినట్టు కలుపుతున్నాడు. ఆ ఎట్లనో మంచిగానే కలిపిండు పిండి. ఆ ఇక రుద్దు, గుండు ఊరకని రావాలి. ఏమో అనుకున్నాం గానీ మంచిగానే రుద్దిండు. అట్లే పెంక మీద వేసి కాల్చిండు, దానిమీద ఇంత నెయ్యి రుద్దుకున్నాడు. ఆఖరికి గ బుక్క నోట్లో పెట్టుకుని కమ్మగున్నది అని కూడా చెప్పిండు. ఇండియా రొట్టె గింత కమ్మగుంటదని నాకు ఇప్పటిదాకా తెలియదు అని అన్నాడట బిల్ గేట్స్. అవును గాని టిక టికా కంప్యూటర్ కత్కెలొత్తే మనిషి గిట్ల వంటలన్నా తిరిగేందుకు మారిండు అని అంటే, గా పక్క పొంటి నిలబడ్డ ఏతుల పిట్ట ఉంది కదా, వాని పేరు ఈటన్ బెర్నాత్ అట. మొన్న వారం 14 కింద దేశంలో తిరిగి తిరిగి పోయిండు. అట్లనే మనోళ్లతోని రొట్టెలు ఎట్ల చేయాలో నేర్చుకుని పోయిండు. ఇక పోయినోడు ఊకుండాక గిట్ల బిల్ గేట్స్ ను దొరకబట్టి ఆయనతోని మన దేశంలో మన ఇంట్లో చేసుకున్నట్టే రొట్టె చేపించిండు. ఇండియాలో రొట్టెలు గిట్లే చేస్తారు, కమ్మగుంటాయి, మీ చేతులతో చేస్తే ఇగింత కమ్మగుంటాయి అని అవోటి ఇవోటి ముచ్చట్లు చెప్పి ఆఖరికి గిట్ల బిల్ గేట్స్ తోని గోధుమ రొట్టెలు రుద్దిచ్చిండు. ఏమాట కామాటనే మన రొట్టె మన కూర రుచికి బిల్ గేట్స్ నాలుకే లబలబలాడిందట.